కిచెన్ వేప్రాన్కి కావలసినటువంటి కొలతలు పొడవు 25 ఇంచెస్, లూజు 19 ఇంచెస్, అలాగే నెక్ 10 ఇంచెస్, ఆర్మ్ హోల్ 10 ఇంచెస్. సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు మనము, నేను ఒక బియ్యం, మనకి బియ్యం తెచ్చుకుంటాం కదా, దాన్ని యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వాటర్ ప్రూఫ్ వేప్రాన్ అని. సో ముందు పొడవు 25 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో అలాగే ఇంకొక సైడ్ కూడా 25 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక పొడవాటి స్కేల్ తీసుకొని 2 పాయింట్స్ని యాడ్ చేస్తూ ఒక లైన్ కొట్టుకోవాలి. దాని తర్వాత అదే లైన్ పైన కట్ చేసుకోవాలి, చివరి వరకు కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ గోతపట్ట 3 సైడ్స్ క్లోజ్ అయి ఉంటుంది కదా, ఒక సైడ్ అయితే కట్ అయిపోయింది, ఇంకొక సైడ్ కూడా మనం కట్ చేసుకుందాం. ఎందుకంటే మన లూజ్కు తగ్గట్టు, మనకి ఎంత లూజ్ ఉంటుందో అంత లూజ్ వరకు కట్ చేసుకోవాలి. సో నేనైతే 19 ఇంచెస్ ఉంది నాకు లూజు. సో ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసి 20 ఇంచెస్ వరకు చూసుకొని మిగతాది కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రాది పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీనిపైన మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి గోత పట్టు పైన నెక్ తీసుకుందాం. నా నెక్ 10 ఇంచ్ ఉంది కాబట్టి నేను సింగిల్ ఫోల్డ్ చేయడం వల్ల 5 ఇంచెస్ పెట్టుకున్నాను. సో ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి మనము ఆర్మ్ హోల్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ 9 ఇంచెస్ ఉంది, సో అందుకే 9 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టాను. సో ఇప్పుడు ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఒక లైన్ గీయేసుకోవాలి. అలాగే లూజ్ వరకు ఇంకొక లైను ఆర్మ్ హోల్ నుంచి వేసుకోవాలి. ఈ రెండు లైన్స్ డాట్స్ని యాడ్ చేస్తూ ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని దాన్ని యాడ్ చేస్తూ ఒక కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అలా కర్వ్ డ్రా చేసుకున్నాక అదే లైన్ పైన మనము కట్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ని. సో కట్ చేశాక ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని నేనైతే ఒక పాత నైటీ తీసుకున్నానండి నాది. సో దానిపైన ఈ గోతమ పట్ట మీద మనం మార్క్ చేసుకున్న విధంగా దాన్ని నైటీ పైన పెట్టి చుట్టూ ఒక లైను గీసుకుందాం. నేను గోతమ పట్ట అండ్ పాత నైటీ ఎందుకు వాడుతున్నానంటే, యాక్చువల్గా నేది మనం గిన్నెలు కడిగేటప్పుడు మనకి మనం ఎంత వేప్రాన్ వేసుకున్నా కానీ తడిచిపో మన మెయిన్ డ్రెస్ తడుస్తూ ఉంటుంది. సో అదే ఇలా గోతం కానీ, అంటే ప్లాస్టిక్ గోతం కానీ, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ షీట్ కానీ ఇలా ఉంటే మనకి కడిగినా కానీ మన డ్రెస్ కూడా ఖరాబ్ కాకుండా తడిచిపోకుండా ఉంటుంది. సో అందుకనే నేను దీన్ని గోతం పట్టుని వాడుతున్నాను. సో మనం ఒకవేళ ఎంత కొన్నిసార్లు ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు మనకి ఎక్కువగా తడిచిపోతూ ఉంటుందన్నమాట డ్రెస్. సో ఇప్పుడు మనం ఇలాగా గోతమ పట్టు నైటీ పైన పెట్టి ఇట్లా చుట్టూ అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా అవుట్లైన్ డ్రా చేసుకున్న తర్వాత దాని ప్లాస్టిక్ గోతాన్ని పక్కన పెట్టి ఇది మనం డ్రా చేసుకున్న విధంగా దాన్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ అవుట్లైన్ పైన కట్ చేస్తున్నాను. అందులో నేను ఏంటంటే నైటీని ఒక సింగిల్ లేయరే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మన వేప్రాన్ని బ్యాక్ సైడ్ కూడా వాడడం కాబట్టి ఓన్లీ ఫ్రంటే కదా, అందుకనేసి నేను సింగిల్ లేయర్ కట్ చేస్తున్నాను ఈ నైటీ పైన కూడా. సో ఇప్పుడు ఈ అవుట్లైన్ ప్రకారం కట్ చేసుకుంటాం.
సో ఇలాగ మనము డ్రా చేసుకున్న విధంగా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. సో ఇలా నైటీ మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేయడం అయిపోయిందండి. సో ఇది గోతపట్ట అండ్ నైటీ కటింగు. దాని తర్వాత మనము నాడాలు అవసరం అవుతుందండి మనకి కట్టుకోవడానికి, నెక్కి తగిలించుకోవడానికి ఒక నాడ అండ్ అలాగే సైడ్స్ మనము నడుము దగ్గర రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి కట్టుకోవడానికి 2 నాడాలు అవసరం అవుతాయి. సో దానికనేసి నేను 2 ఇంచెస్ వెడల్పుతో 20 ఇంచెస్ పొడవున ఒక్కొక్క నాడాని కట్ చేసుకుంటున్నాను. అంటే ఒక నాడ 20 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పు. సో లేదంటే అలాగే 4 ఇంచెస్ వెడల్పు తీసుకొని దాన్ని 2 పార్ట్స్గా చేస్తున్నాను నేను ఇక్కడ వీడియోలో అయితే. అలాగే నెక్కి 15 ఇంచెస్ పొడవు అండ్ 2 ఇంచెస్ వెడల్పుతో ఇంకొక నాడ కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇది అండి నా వేపరాన్ కటింగు. నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేయండి.